హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ జయా నడిగొట్ల. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ రొయ్యలు పచ్చడి చేస్తున్నాను. ఇది చాలా ఈజీగా చేయొచ్చు. ఎంత ఈజీ అంటే చిన్నపిల్లలైనా చేసేయచ్చు అన్నమాట. ఈ పచ్చడి మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్లో ఉన్నా, మనకి సండే టైం లేదు, నాన్ వెజ్ తినాలి అనుకున్నా కూడా చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సో మనం ఎంత రొయ్యలు తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ క్వాంటిటీ అనేది ఉండాలి. సో ఆయిల్లో రొయ్యి బాగా మునిగేంతలాగా మనం మంచిగా ఆయిల్ వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకోవాలా, నార్మల్ ఆయిలా అన్నది అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీ ఒంటికి ఏ ఆయిల్ సరిపడుతుందో ఆ ఆయిల్ని యూజ్ చేయండి. సో దానికి రొయ్యలు నీట్గా కడిగి పసుపు రాసి పక్కన ఉంచుకోవాలి. సో కళాయిలో ఆయిల్ వేసి ఈ రొయ్యలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా బంగారు వర్ణం వచ్చాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి ముద్ద చేసుకోవాలి. నేనైతే మిక్సీలో వేయలేదు, సో మీరు మిక్సీ వేయచ్చు. ఆల్రెడీ కళాయిలో ఆయిల్ ఉంది కదా, ఇంకొంచెం సరిపడ ఆయిల్ని యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. సో ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత నాకు ఆవాల ఫ్లేవర్ ఇష్టం, సో ఆవాల పొడిని కూడా నేను వేస్తున్నాను. అండ్ ఆల్సో కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తాను. ఇలా వేసిన తర్వాత అన్నీ కూడా మంచిగా ఆయిల్లో రోస్ట్ అవ్వాలన్నమాట. రోస్ట్ అయ్యేంత వరకు మనం స్లోగా కలుపుతూ ఉంచుకోవాలి. అయితే ఎక్కడ మాడకుండా చూసుకోవాలి. అది మాడితే కనుక పచ్చడి చేదుగా అయిపోతుంది. సో ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో ఆల్రెడీ వేపి ఉంచుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఇదే ఫ్లేవర్లో ఉన్న ఆయిల్లో ఆ రొయ్య అన్నది బాగా మళ్ళీ ఫ్రై అవ్వాలి. సో ఈ పచ్చడి ఇన్స్టెంట్గా తింటున్నాను కాబట్టి నేను ఎటువంటి నిమ్మకాయ రసం యూజ్ చేయట్లేదు. మీరు ఏదైనా నిల్వ ఉంచాలి అనుకుంటే కనుక లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. సో ఈ పిక్కలు ఎలా అంటే, మన పిల్లలు ఎక్కడైనా హాస్టల్స్లో ఉంటే వాళ్ళకి డబ్బాలు వేసి పంపించడానికి బాగుంటుంది. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి, టైం లేదు అనుకున్నప్పుడు తినడానికి చాలా రుచిగాను అండ్ టైం సేవ్ అవుతుంది అన్నమాట. సో ఇలా బాగా ఫ్రై అయిన రొయ్యల్లో సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కారం యాడ్ చేస్తాను. ముందుగా కారం యాడ్ చేయడం వల్ల చేదైపోతుంది. సో ఇలా టిప్స్ పాటిస్తూ పిక్కలు చేస్తే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పికిల్ బాగా వచ్చింది, నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.